హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అసెంబ్లీలో శపథం చేసినప్పటి నుంచి తన పనిలో వేగం పెంచారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ తెలుగు తమ్ముళ్లను యాక్టివ్గా ఉంచేందుకు చాలానే కష్టపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అంశం దొరికినా దానిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో ఈ అంశంపై విమర్శలు చేయిస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాల్సిందే నన్న కసి చంద్రబాబులో చాలా కనిపిస్తోంది. ఆయన చర్యలు దానికి మరింత ఊతమిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయన మదిలో ఓ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. అదే పొత్తుల వ్యవహారం. ఎలాగైనా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని మరోసారి సీఎం కుర్చీపై కూర్చోవాలని ఆయన అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే చాలా నెలలుగా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొని వస్తున్నారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలోనూ బాబు వైసీపీపైనే విమర్శలు చేశారు కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట్లాడలేదు. బీజేపీకి దగ్గర ఎందుకు చాలా విషయాల్లో కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా ఉత్తరాదిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న సమయంలో వచ్చిన కేంద్ర బడ్జెట్ ఎన్నో ఊహాగానాలు నింపింది. అయితే ఈ బడ్జెట్ ఏపీకి తీవ్ర నిరాశ మిగిల్చింది. కాగా ఈ బడ్జెట్ మీద చంద్రబాబు స్పందించారు. బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదంటూ చెప్పేశారు. అయితే చంద్రబాబు ఏ విషయాన్ని కూడా చాలా తేలిగ్గా మాట్లాడరు. ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అందులో అనేక అర్థాలు ఉంటాయి. మరి ఇన్ని రోజులు బీజేపీతో మిత్రత్వం కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇలా ఎందుకు మాట్లాడారో ఎవరికీ అర్థం కావట్లేదు. లోతుగానే విశ్లేషించుకోవాలి అని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఆచితూచి మాట్లాడతారు. ఆయన నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా పొలిటికల్గా ఏదో దాన్ని గురి చేసే ఉంటుంది. ఎన్నో అర్థాలు పరమార్థాలు దాని వెనుక ఉంటాయి. అయితే ఇప్పుడు సీనియర్ లీడర్గా చంద్రబాబు చేసిన కామెంట్స్ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మున్ముందు బీజేపీకి యాంటీ స్టాండ్ తీసుకుంటారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా చంద్రబాబు ప్లాన్ ఏంటో ఎవరికీ పెద్దగా అర్థం కావట్లేదు. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.